తెలంగాణలో సంచలనం రేపిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో దర్యాప్తునకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఫామ్ హౌస్ ఘటనపై మొయినాబాద్ పోలీసులు దర్యాప్తు చేసుకోవచ్చని ఆదేశాలు ఇచ్చింది. అలాగే సిబిఐతో దర్యాప్తు జరిపించాలన్న బీజేపీ పిటిషన్ను పెండింగ్లో పెట్టింది. మునుగోడు బైపోల్ నేపథ్యంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటన మునుగోడు ఉప ఎన్నికపై ప్రభావం చూపుతుందని భావించిన హైకోర్టు పోలింగ్ ముగిసే వరకు దర్యాప్తు చేయకూడదని ఆదేశించింది. దీంతో మునుగోడు ఫలితాలు వచ్చిన తర్వాత మళ్లీ దర్యాప్తునకు ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన ఈ ట్రాప్ కేసును సిబిఐతో దర్యాప్తు చేయించాలని బీజేపీ వేసిన పిటిషన్ పైన హైకోర్టు విచారణ జరిపింది. అయితే ప్రస్తుతానికి బీజేపీ పిటిషన్ను కోర్టు పెండింగ్లో పెట్టింది. ఇదే విషయానికి సంబంధించి మా క్రైమ్ బ్యూరో ప్రతినిధి ప్రవీణ్ మరింత సమాచారం అందిస్తారు. ప్రవీణ్ చెప్పండి, ఈ మొయినాబాద్ పోలీసులు దర్యాప్తు చేసుకోవని చెప్పడం, అదేవిధంగా బీజేపీ వేసిన పిటిషన్ను పెండింగ్లో ఉంచడానికి ముఖ్యంగా ఉద్దేశం ఏంటి? ఫామ్ హౌస్ డీల్ వ్యవహారానికి సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఫామ్ హౌస్ కేసుకు సంబంధించి తాత్కాలికంగా విచారణ నిలిపివేయాలంటూ కూడా గతంలో హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులను ప్రస్తుతం ఎత్తివేస్తూ కూడా ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఫామ్ హౌస్ కేసుకు సంబంధించి విచారణ జరుపుతున్నటువంటి సమయంలోనే బీజేపీ ఒక పిటిషన్ దాఖలు చేసింది. ఇందులో బీజేపీకి నష్టం వాటిల్లేలా, బీజేపీ పార్టీని నష్టం వాటిల్లేలా కూడా వ్యవహరిస్తున్నారు కాబట్టి తాత్కాలికంగా నిలిపివేయాలంటూ కూడా గతంలో వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేయడంతో తాత్కాలికంగా నిలిపివేసింది. కానీ ప్రస్తుతం హైకోర్టు ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఫామ్ హౌస్ కేసులో పూర్తి స్థాయిలో విచారణ జరపవచ్చు అంటూ కూడా గతంలో ఉన్నటువంటి ఉత్తర్వులను ఎత్తివేస్తూ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక బీజేపీ వేసినటువంటి పిటిషన్ ముఖ్యంగా సిబిఐ ద్వారా విచారణ జరిపించాలి లేదా సిట్టింగ్ జడ్జి ద్వారా విచారణ జరిపించాలనేటువంటి పిటిషన్కి సంబంధించి కూడా ఇటు రెండు రోజుల పాటు కూడా వాదనలు కూడా కొనసాగాయి. ముఖ్యంగా బీజేపీ వేసినటువంటి పిటిషన్కి సంబంధించి లోకల్ స్టాండ్ లేదనేటువంటి అంశాన్ని అడిషనల్ అడ్వకేట్ జనరల్ తమ వాదనలు కూడా వినిపించడం జరిగింది. అసలు బీజేపీ వేసినటువంటి పిటిషన్లో లోకల్ స్టాండ్ ఉందా లేదా అనేటువంటి అంశానికి సంబంధించి ఇరు వాదనలు కూడా విన్న తర్వాత కోర్టు ప్రస్తుతం ఆ కేసునైతే మాత్రం ఆ పిటిషన్ని పెండింగ్లో పెట్టిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా లోకల్ స్టాండ్ వ్యవహారానికి సంబంధించి అంటే ఈ కేసులో అక్యూజులకి బీజేపీకి ఎలాంటి సంబంధం లేదు. దాంతోపాటు ముఖ్యంగా బీజేపీకి సంబంధించినటువంటి నేతల పేర్లు ఎక్కడా కూడా ఎఫ్ఐఆర్లో పెట్టలేదు కాబట్టి దీనికి లోకల్ స్టాండ్ లేదు, ఈ పిటిషన్ను విచారించదగ్గ పిటిషన్ కాదు అనేటువంటి అంశాన్ని అడిషనల్ అడ్వకేట్ జనరల్ కూడా తమ వాదనలు కూడా వినిపించడం జరిగింది. ఇక పిటిషన్ తరపు న్యాయవాది తన వాదనలు వినిపించి ఒక అంశాన్ని కూడా కోర్టు దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. ముఖ్యంగా ఈ కేసులో కుట్రపూరితంగా ఉంది, కుట్ర కోణం ఉంది. ఇందులో స్టేట్ పోలీస్తో కాకుండా సెంట్రల్ ఏజెన్సీ అయినటువంటి సిబిఐతో ద్వారా లేకుంటే సిట్టింగ్ జడ్జి ద్వారా విచారణ జరిపిస్తే మరికొన్ని అంశాలు బయటపడతాయి కాబట్టి సిబిఐ విచారణకు అనుమతి ఇవ్వాలి, సిబిఐ విచారణకు ఆర్డర్ ఇవ్వాలంటూ కూడా స్పష్టంగా హైకోర్టు ముందు పిటిషనర్ తరపు న్యాయవాది తమ వాదనలు కూడా వినిపించడం జరిగింది. ఇరు వాదనలు విన్నటువంటి కోర్టు 18th వాయిదా వేసింది. 18వ తారీఖున ఈ యొక్క పిటిషన్కి సంబంధించి, బీజేపీ వేసినటువంటి పిటిషన్కి సంబంధించి ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే అడిషనల్ అడ్వకేట్ జనరల్ తమకు 15 రోజుల పాటు సమయం కావాలి, ఎందుకంటే కౌంటర్ దాఖలు చేయాల్సి ఉంటుంది. దానిపైన పూర్తి స్థాయిలో సిబిఐకు విచారణకు అర్హత ఉందని మీరు చెప్పినా లేకున్నా కానీ ఖచ్చితంగా కౌంటర్ దాఖలు చేయాల్సి ఉంటుంది కాబట్టి తమకు సమయం కావాలని కోరడంతో 10 రోజులు సమయం ఇచ్చింది. 18th వాయిదా వేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. 18th రోజు ఈ పిటిషన్కు అర్హత ఉందా లేదా అనేటువంటి అంశానికి సంబంధించి ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్న తర్వాత తదుపరి సిబిఐకి అప్పగించాలా వద్దా అనేటువంటి అంశానికి సంబంధించి కూడా మరొకసారి ఆర్గ్యుమెంట్ జరిగేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. ఇప్పటికైతే మాత్రం మొయినాబాద్ పోలీసుల విచారణకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. మొయినాబాద్ పోలీసులు తదుపరి విచారణ జరపవచ్చు. ఇప్పటికే జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నటువంటి ముగ్గురు నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కస్టడీకి తీసుకొని విచారించవచ్చు. కస్టడీలో భాగంగా ఇంకా ఎవరివైనా పేర్లు బయటకు వచ్చినా లేకుంటే కస్టడీలో భాగంగా మరికొన్ని విషయాలు బయటకు వచ్చినా వాటిని బయటకు చెప్పేటువంటి అవకాశం కూడా స్పష్టంగా కనబడుతుంది. ఇప్పటి వరకు మొయినాబాద్ పోలీసులు హైకోర్టు ఉత్తర్వులు ఉండడంతో తాత్కాలికంగా నిలిపివేశారు. ఇప్పటి నుంచి అంటే ఈ రోజు నుంచినే ఆ మొయినాబాద్ పోలీసులు విచారణ వేగవంతం చేసేటువంటి అవకాశం ఉంటుంది. రేపు మరొకసారి వాళ్ళని కస్టడీకి కూడా కోరేటువంటి అవకాశం ఉంటుంది. కస్టడీకి తీసుకున్న తర్వాత
ఇంకెన్ని విషయాలు బయటపడతాయి ఈ కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతాయి అనేది మాత్రం మనం భవిష్యత్తులో చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది 18న మరొకసారి ప్రభుత్వ తరపు న్యాయవాది తమ వాదనలు వినిపిస్తారు ఇక బీజేపీ వేసినటువంటి పిటిషన్ కు సంబంధించి కూడా వాదనలు వినిపిస్తారు ఆ వాదనలు విన్న తర్వాత బీజేపీ వేసినటువంటి పిటిషన్ కు అర్హత ఉందా లోకల్ స్టాండ్ ఉందా లేదా అనేటువంటి అంశానికి సంబంధించి అదే రోజు కోర్టు ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశాలు అయితే ఎక్కువగా కనబడుతున్నాయి కాబట్టి ఇప్పుడు మొయినాబాద్ పోలీసుల విచారణకి ఎలాంటి అడ్డంకులు లేవు అడ్డంకులన్నీ కూడా తొలగిపోయాయి కాబట్టి మొయినాబాద్ పోలీసుల తదుపరి విచారణ ముందుకు కొనసాగించేటువంటి అవకాశం అయితే